హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్లోనే మీకు శాలరీ ఉంటుంది సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ సచివాలయ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టుల్ని పలు డిపార్ట్మెంట్లలో భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ అండ్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎండ్ పి అనేటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఈ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు బ్రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అందులో పాస్ అయినటువంటి వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లో మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దీనితో పాటు స్టెనోగ్రఫీ మీకు వచ్చి ఉండాలి సో దీనికి సంబంధించి ది ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ విల్ ఓన్లీ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇది కాంపిటీటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి స్కిల్ టెస్ట్ అయినా స్టెనోగ్రఫీ టెస్ట్ అయినా జస్ట్ అవి క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటాయి కానీ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అండ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో బయో రిసోర్స్ టెక్నాలజీ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి ఇచ్చినటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లేదా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా సో దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐహెచ్బిటి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా మీరు ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ హార్డ్ కాపీని మీరు ఆఫ్లైన్లో కూడా పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ది డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ పోస్ట్ బాక్స్ నెంబర్ సిక్స్ పాలంపూర్ డిస్ట్రిక్ట్ కాంగ్రా అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు ఈ అడ్రస్కి మీరు పోస్టల్ ద్వారా అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ కూడా కలిపి మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ముఖ్యంగా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ సో ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఏంటంటే మెన్షన్ చేయలేదు మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ లింక్ కనుక యాక్టివేట్ అయి ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్